వెల్కమ్ టు విజన్ 5 టీవీ. బాహుబలి సినిమా కంటే ముందు మన టాలీవుడ్ హీరోలన్నా కూడా బాలీవుడ్లో చిన్న చూపే ఉండేది. మన వాళ్ళని అక్కడ వాళ్ళు అంతగా పట్టించుకునే వాళ్ళే కాదు. అయితే బాహుబలి టైంలోనే రానా బాలీవుడ్ను ఏదో పని మీద వెళ్ళాడంట. అప్పటికే రానా బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసి ఉండడంతో అక్కడ వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బాహుబలి సినిమా గురించి అక్కడ వాళ్ళకి చెప్పాడంట. బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని అడిగారంట. ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే ప్రభాస్ ఎవరు అనే అన్నారంట. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక మిర్చి ఛత్రపతి సినిమాలు చూసారా అని అంటే చూడలేదే అని అన్నారంట. అక్కడ వాళ్ళకి చిరంజీవి వెంకటేష్ వంటి వారు తప్ప ఈ జనరేషన్ హీరోలు తెలియదన్నారంట. ప్రస్తుతం నమ్రత భర్తగా మహేష్ బాబు మాత్రమే తెలుసు అంటూ రానా అక్కడ జరిగిన విషయాన్ని తాజాగా పంచుకున్నాడు. ఇక ఇండియా నుంచి వచ్చే పెద్ద థింగ్ కల్కి అవుతుందని, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారని, అవెంజర్స్ టైప్లో టాలీవుడ్ స్థాయిలో ఉంటుందన్నాడు రానా. అదే సమయంలో రజనీకాంత్ వెట్టయన్ గురించి కూడా మాట్లాడాడు. వెట్టయన్ మూవీ అసలు రజనీకాంత్ స్టైల్లో ఉండదని, అలాంటి డిఫరెంట్ సినిమాను ఆయన ఒప్పుకుంటున్నందుకు, అందులో నేను నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని రానా చెప్పుకొచ్చాడు. అమితాబ్, ఫహద్ ఫహజ్ అలా చాలా భారీ క్యాస్టింగ్తో సినిమా రాబోతుందని రీచెక్ చేసి రాసిన స్టోరీలు ఉంటుందని, జ్యుడిషియల్ పోలీస్ ఎంటర్ప్రెన్యూర్ ఇలా చాలా యాంగిల్స్లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు రానా.